తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో కొత్త ట్విస్ట్ బయటపడింది. ఇంతకాలం ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిలోనే కరోనా లక్షణాలు కనిపించాయి. కానీ అదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్ కి వెళ్లి వచ్చిన వారిలోనూ కోవిడ్ లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో నిన్న నమోదైన రెండు కేసులు దేవ్బంద్ కి సంబంధించినవేనని నిర్ధారించారు. నిజాముద్దీన్ కి వెళ్లి వచ్చిన వారిలో కొందరు దేవ్బంద్ తో పాటు రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాను కూడా సందర్శించారు. దీంతో దేవ్బంద్ మసీద్ కి హాజరైన వారి లెక్కలు సేకరిస్తున్నారు. దేవ్బంద్ మదర్సా కార్యక్రమంలో రాష్ట్రం నుంచి 100 మంది లోపు పాల్గొన్నట్లు తెలుస్తోంది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కొంతమందిని గుర్తించగా మిగతా వారి ఆచూకీని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. శుక్రవారం నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా వారు దేవ్బంద్ మదర్సా సమ్మేళనానికి వెళ్లి వచ్చినట్లు తేలింది. మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటివరకు ఢిల్లీ మర్కజ్ కలకలం రేపితే ఇప్పుడు కొత్తగా అంటే ఇది ఓ కారణం, ఇదే కారణం అని కాదు, యూపీలోని దేవ్బంద్ ప్రాంతానికి వెళ్లి వచ్చిన వారిలోనూ వైరస్ లక్షణాలు బయటపడడం కలవర పెడుతోంది. వివరాలు ఏంటి? సంతోషి, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రోజు రోజుకు ఒక పక్క కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఎవరెవరు ఎక్కడికి వెళ్ళొచ్చారు, విదేశాలతో పాటు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ కి ఎవరైనా వెళ్ళొచ్చారా లేదన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలుస్తారు. మాత్రం ఒక లెక్కలు తీస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ లో జరిగిన దేవ్బంద్ కూడా కొంతమంది వెళ్ళారు. దాదాపుగా తెలంగాణ నుంచి 100 మంది కూడా పాల్గొన్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రం పూర్తిగా మాత్రం లెక్కలు సేకరిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. దేవ్బంద్ లో పాల్గొని వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ ప్లేసెస్ లో వాళ్ళు పాల్గొన్నారు, ఎక్కడెక్కడ ప్రార్థనలు చేస్తారన్న దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకే కాన్సల్టేషన్ చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. దాదాపుగా 100 మందికి ఉండొచ్చు, వారి కుటుంబకులు ఎంతమంది కూడా ఉన్నారు, వారందరూ కూడా క్వారంటైన్ కు తరలించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ మాత్రము భావిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. నిన్న ఒక్కరోజే ఆదిలాబాద్ లో మాత్రం ఇద్దరు కూడా పాజిటివ్ కేసెస్ లో కూడా నమోదైనట్టు కూడా ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ మాత్రం తెలిపిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఇదే పరిస్థితుల నేపథ్యంలో ఒక పక్క కరోనాకు సంబంధించినంత వరకు కేసులు ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు ఉంటే, ఇంకో పక్క మాత్రం ఇప్పుడు దేవ్బంద్ను మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఒక కలవర పెడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క అప్రమత్తమైన క్షణాల్లో మాత్రం ఇవన్నీ బయటపడుతున్నాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంకో పక్క లాక్డౌన్ మాత్రము విధించకపోతే మాత్రం చాలా వరకు కూడా వారి పరిణామాలు కూడా చూసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి మాత్రం ఉంది. దేవ్బంద్ కు సంబంధించినంత వరకు వారు ఏ జిల్లాల వారు ఎప్పుడు పాల్గొన్నారు, ఎప్పుడు దేవ్బంద్ లో పాల్గొనడానికి వెళ్ళారు, వాళ్ళు ఆ తర్వాత కూడా ఏ ప్లేసెస్ కు వెళ్ళారన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. వాళ్ళ కుటుంబంతో పాటు వారు ఎక్కడెక్కడైతే ఏ ప్లేసెస్ లో తిరిగారో ఆ అన్ని ప్లేసెస్ ల పైన కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిస్థాయిలో మాత్రం ఒక నిఘాని ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉంది. వాటికి సంబంధించినంత వరకు లెక్కలు మాత్రం ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా తేలే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అక్కడ పాల్గొన్న వారితో పాటు వారి కుటుంబీకులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, వారు ఎక్కడైతే ఏ ప్రాంతంలో తిరిగారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో హోమ్ క్వారంటైన్ దిశగా తీసుకెళ్ళడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్రము ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం ఉంది. పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఎన్ని కేసెస్ నమోదు కాబోతున్నాయి అన్న దానిపై కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. వీటన్నిటి లెక్కల్లో మాత్రం ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం పూర్తిస్థాయిలో ఒక కాన్సల్టేషన్ చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ప్రవీణ్, అంటే వీళ్ళు యూపీలోని ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఎప్పుడు తిరిగి వచ్చారు, ఎప్పుడు ఈ లక్షణాలు బయటపడ్డా, అంటే ఇప్పుడే కదా ఇది బ్రేకింగ్ న్యూస్? అయితే ఏదైతే లాక్డౌన్ కంటే ముందే ఇది ఉత్తరప్రదేశ్ లో జరిగినట్టు కూడా సమాచారం మాత్రం అందుతుంది. లాక్డౌన్ కంటే ముందు ఎన్ని రోజుల ముందు దేవ్బంధు సమావేశం జరిగింది, ఆ సమావేశంలో మాత్రం ఎవరెవరు పాల్గొన్నారు దానిపై కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక డీటెయిల్స్ మాత్రం రావాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమైన పరిస్థితుల నేపథ్యంలో మాత్రము ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు కూడా జరగలేదు. లాక్డౌన్ ముందు మాత్రమే ఈ కార్యక్రమాలు జరిగాయి కాబట్టి వారు ఎవరెవరు ఎక్కడ పాల్గొన్నారు దానిపై కూడా ప్రభుత్వం మాత్రం ఒక లెక్కలు తీసే విధంగా మాత్రం ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. తెలంగాణలో మాత్రం మరోసారి కూడా పూర్తిస్థాయిలో మాత్రం ప్రజల్ని మాత్రం భయాందోళనకు గురిచేసే విధంగా మాత్రం కేసులు నమోదవుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.